హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ టాపిక్స్. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్న ఓషన్ పార్క్ అయితే ఈరోజు ఫ్యామిలీతో వెళ్ళిన, జస్ట్ టైం పాస్ చేసి అంటే కొద్దిగా అక్కడ టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వెళ్ళినాము. సో ప్రజెంట్ ఇప్పుడు ఓషన్ పార్క్ ఎలా ఉందని చెప్పేసి ప్రజెంట్ అయితే ఈ వీడియో తీయడం జరిగింది. సో మీకైతే యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో తీసిన. చూడండి, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓషన్ పార్క్ అయితే. సో మీరు ఇప్పటివరకు వెళ్తే ఓకే, లేకపోతే ఈ వీడియో చూడండి, మీకు అసలు ఓషన్ పార్క్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకైతే ఒక ఐడియా ఉంటుంది. సో ఓషన్ పార్క్ ఎంట్రెన్స్ అయితే ఇది ఫ్రెండ్స్, అంటే రోడ్ నుంచి ఎంట్రెన్స్ ఇది. అంటే గచ్చిబౌలి దగ్గర నార్సింగ్ ఉంటుంది కదా, నార్సింగ్ నుంచి శంకర్పల్లి వెళ్ళే దారిలో అంటే ఆ రూట్లో అయితే ఓషన్ పార్క్ ఉంటుంది మనకి. సో ఇది ఇక్కడ చూడండి, మీకు ఓషన్ పార్క్ ఎంట్రెన్స్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఎంట్రెన్స్ నుంచి మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలా ఎంట్రెన్స్ లోపలికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. నాకైతే అంటే జస్ట్ లైక్ వ్లాగ్ లాగా తీయడం అయితే నాకు టైం అంటే సరిపోలేదు, అంటే అక్కడ ఉండే క్రౌడ్ కానీ అక్కడ ఉండే పబ్లిక్లో నాకు టైం సరిపోదు కాబట్టి ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, అడల్ట్స్కి అయితే 600 ఉంది, చిల్డ్రన్స్కి అయితే 450 ఉంది. అంటే బిలో 6 ఇయర్స్ ఏజ్ వాళ్ళకైతే ఫ్రీ అన్నట్టు. సో 600 మీరు పే చేస్తే ఏమేమి ఫ్రీ ఉంటాయి అంటే ఈ ఓషన్ పార్క్లో మనకు అసలు ఏమేమి ఫ్రీ ఉంటాయి ఈ 600లో అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఈ వీడియో కొద్దిగా ఆపి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఎంట్రెన్స్ వెళ్ళగానే మీకు టికెట్ కౌంటర్ చూపిస్తారు. అంటే టికెట్ కౌంటర్ అంటే మీరు మీకు ఏదో టికెట్ ఇస్తారని కాదు, జస్ట్ లైక్ ఏంటంటే ఒక చేతికి ఒక బ్యాండ్ లాగా ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాండ్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను, 600 పే చేస్తే మనకైతే ఇలా చేతికి అయితే ఒక బ్యాండ్ ఇస్తారు. ఆ బ్యాండ్ని వాళ్ళే చేతికి కట్టేసి మనకు లోపలికి అయితే అలో చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ అంటే మనకు టికెట్ అన్నట్టు ఇది. ఫ్రెండ్స్, ఇలా లోపలికి ఎంట్రీ అవ్వగానే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే మంచిగా గ్రీనరీగా పార్క్ చాలా అందంగా ఉంటాయి. సో ఇక్కడ మనం టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయడానికి చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. లైక్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ కానీ, స్కై క్యాప్స్ కానీ, లేదా బ్రేక్ డ్యాన్స్ కానీ, ఇలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మేమైతే డైరెక్ట్ మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాలని మేము అనుకున్నాము, ఎందుకంటే మా పాపకు చాలా ఇష్టము వాటర్. సో దానివల్ల మేము డైరెక్ట్ అక్కడికి వెళ్ళాలని మేము అనుకున్నాము. కానీ అక్కడికి డైరెక్ట్ వెళ్ళాలంటే మనకు అలౌ చేయరు స్విమ్మింగ్ పూల్లో, ఎందుకంటే స్విమ్మింగ్ డ్రెస్ ఉండాలి. సో మనం తీసుకెళ్తే ఓకే, లేదా అక్కడ తీసుకోవాలని అనుకుంటే పర్ పేర్కి అంటే ఒక్కరికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బట్ మనము 300 రూపీస్ ఇవ్వాలి. 300 రూపీస్ ఫస్ట్ పే చేస్తే మళ్ళీ యూనిఫామ్ అంటే ఆ డ్రెస్ అనేది రిటర్న్ చేసినప్పుడు మళ్ళీ మనకు 200 అనేది రిటర్న్ చేస్తారు. సో అలా మేమైతే స్విమ్మింగ్ డ్రెస్ అయితే తీసుకున్నాం. స్విమ్మింగ్ డ్రెస్ తీసుకొని అలా స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తూ ఉంటే దారిలో ఇలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో డైరెక్ట్ మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. సో ఇక్కడ చూడండి, ఇది స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో అలా మేము వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో మనకి ఒకటి షవర్ డ్యాన్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మన బాత్రూంలో షవర్ అయితే ఎట్లా పడుతుందో అక్కడ కూడా వాటర్ అనేది షవర్ టైప్లో పైన నుంచి వాటర్ పడుతూ ఉంటాయి. సో అక్కడ చాలామంది డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు చూపిస్తాను, అక్కడ చాలామంది డ్యాన్స్ చేస్తారు. అంటే షవర్ పైన అంటే వాటర్ పడుతూ ఉంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మ్యూజిక్ కూడా వాళ్ళే ప్లే చేస్తారు, మ్యూజిక్ కూడా చాలా ప్లే చేస్తూ ఉంటారు. సో అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా ఇక్కడ చాలామంది టైం అయితే స్పెండ్ చేస్తారు, ఇక్కడ బాగుంటుంది. ఓకేనా? సో ఇలా స్విమ్మింగ్ పూల్కి మేము అయితే ఎంట్రీ ఇచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది స్విమ్మింగ్ పూల్కి ఎంట్రీ. సో ఇలా పైన నుంచి అంటే సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి ఆ వాటర్లో జారుకుంటూ మళ్ళీ వాటర్లో పడడానికి అంటే చాలా అంటే వెరైటీస్ ఉంటాయి. సో మాకైతే కొద్దిగా భయం వేసింది, బట్ మేమైతే కొద్దిగా ట్రై చేసినాము. సో ఒకటి రెండు అలా ట్రై చేసినాము. మీరు ఒకవేళ అలా మీకు భయం ఏమి అనిపించకుంటే ట్రై చేసుకోవచ్చు. సో ఇదైతే స్విమ్మింగ్ పూల్. ఇక్కడ వేవ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వాటర్లో వేవ్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు సముద్రంలో ఎలాగైతే వేవ్స్ వస్తాయో ఇక్కడ అలా వేవ్స్ అయితే వస్తాయి. సో ఈ వేవ్స్లో కూడా చాలా ఎంజాయ్ చేసాము. సో మా పాప అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. సో మేము కూడా మస్తు ఎంజాయ్ చేసిపోయినాము ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఇది నేనే ఆల్రెడీ ఇలా చాలా ఎంజాయ్ చేసినాము. సో ఇలా పైన నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి అట్లా జారుకుంటూ వాటర్లో పడడానికి చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే వాళ్ళే ఇస్తారు, అంటే బెలూన్స్ టైపర్లా ఉంటాయి, దాంట్లో కూర్చుండి మనము జారుకుంటూ అట్లా డైరెక్ట్ వెళ్ళిపోయి వాటర్లో పడవచ్చు. నాకైతే కొద్దిగా భయం వేసింది, నేనైతే ట్రై చేయలేను. ఇంకా ఎటకేలకి ఇంకా మా వాళ్ళు ఇంకా ఫోర్స్ చేయడం వల్ల నేనైతే ఒక ట్రై చేసిన చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మేమే.
ఇప్పుడు నెక్స్ట్ వస్తాం చూడండి. సో ఇదైతే మేమే డైరెక్ట్ ఇంకా జారుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపోయినాం. ఈ ఒక్కటి నేను ట్రై చేయడానికి చాలా అంటే చాలా నాకైతే భయం వేసింది. సో నెక్స్ట్ ఇంకా నేను మళ్ళీ కూడా వేరే ట్రై చేయలేను. నాకు ఇలాంటివి అయితే కొద్దిగా భయం అనిపిస్తుంది. మీరు ఒకవేళ మీకు భయం లేకుండా మీకు జారతం ఇలా మీరు ఎంజాయ్ చేస్తామని అనుకుంటే చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడనే, మీరు చాలా అంటే చాలా టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు. సో ఇలా మేమైతే ఇక్కడ నుంచి ఇది ఈ కంప్లీట్ చేసుకున్నాం, అంటే ఈ స్విమ్మింగ్ పూల్ ఏరియా నుంచి మొత్తం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇలా స్వింగ్ ఉంది, అంటే లైక్ ఇప్పుడు దాంట్లో కూర్చుంటే అదే తిరుగుతూ ఉంటుంది కదా. సో దీని దగ్గరకు అయితే వచ్చినాము, కానీ వీళ్ళు ఏం చేశారంటే చిన్న పిల్లలకు అలవలే అని చెప్పేసి అన్నారు. సో దానివల్ల మేమైతే స్కిప్ చేసుకున్నాం. స్కిప్ చేసుకొని డైరెక్ట్ స్కై క్యాబ్స్ ఉంటాయి కదా పైన నుంచి అలా వెళ్తూ ఉంటాయి, సో ఆ స్కై క్యాబ్స్ దగ్గరికి మేము వెళ్ళినాము. అలా వెళ్తూ ఉంటే దారిలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా అంటే చాలా గార్డెన్ అయితే ఉంటుంది, నీట్గా అంటే మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది స్కై క్యాబ్స్ ఫ్రెండ్స్, ఇట్లా స్కై అంటే స్కై క్యాబ్స్ వస్తూ ఉంటాయి. అక్కడికి వచ్చినప్పుడు మనం లోపల వచ్చి కూర్చుంటే అది తీసుకెళ్ళిపోతుంది. సో మీరు అనుకోవచ్చు అంటే ఒకరున్నా ఇద్దరున్నా తీసుకెళ్తారా, లేదంటే చాలామంది జమ అయినాకనే తీసుకెళ్తారా అని చెప్పేసి లైక్ జాతరలో ఉంటుంది కదా, అంటే ఎక్కువ మంది జమ అయినప్పుడే మేము తీసుకెళ్తామంటారు కదా. సో అలా ఇక్కడైతే ఏమి ఉండదు, అంటే మీరు ఒక్కరే ఉన్నా సరే కంపల్సరీ వాళ్ళు అయితే ఆన్ చేస్తారు. సో మీకోసం అయితే కంపల్సరీ ఆన్ చేస్తారు. ఈ సర్వీస్ అయితే బాగా అనిపించింది నాకు, ఎందుకంటే వేరే దగ్గర ఇప్పుడు చాలామంది వస్తేనే వాళ్ళు ఆన్ చేస్తామని చెప్పేసి అంటారు, కానీ ఇక్కడ అలా ఉండదు, మీరు కంపల్సరీ మీరు ఒక్కరున్నా సరే కంపల్సరీ ఆన్ చేస్తారు. సో ఇట్లా స్కై క్యాబ్స్లో వెళ్తూ ఉంటే మంచిగా అంటే బాగా అనిపించింది, నీట్గా మొత్తము ఓషన్ పార్క్లో ఉన్న ఏమేమైతే ఉన్నాయో అవన్నీ స్కై క్యాబ్స్లో కనిపించినాయి. అంటే స్కై క్యాబ్లో వెళ్తుంటే అది మొత్తం కనిపించింది, అంటే సిటీ కూడా చాలా అందంగా అంటే ఆ బిల్డింగ్స్ కానీ అవన్నీ మంచిగా అనిపించినాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, అంటే పైన నుంచి వెళ్తాం కాబట్టి మొత్తం లొకేషన్ అంతా ఆ వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇందాక వెళ్ళాం కదా స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గరికి, సో ఇది ఆ ఏరియా. అక్కడ చూడండి ఆల్రెడీ మళ్ళీ షవర్ దగ్గర డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, అదైతే కంటిన్యూ ఉంటుంది. చూడండి ఏరియా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, అంటే మీరు ఒకవేళ ఇప్పటివరకు వస్తే ఓకే, అంటే మీరు ఈ ఏరియాకి ఇప్పటివరకు రాకుంటే అంటే ఓషన్ పార్క్కి రాకుంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో చూసుకోవచ్చు, అండ్ మీరు వెళ్ళాల్సి ఒకవేళ ప్లానింగ్ ఉంటే చూసుకోండి. సో అక్కడ నుంచి డైరెక్ట్ మేము చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్ అంటే డైరెక్ట్ స్కై క్యాబ్స్ నుంచి పిల్లలు ఆడుకునే ఏరియా దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ కూడా చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే ఇంకా మా పాప అసలు బయటకే రాలేదు, మొత్తం ఇంకా అక్కడ ఎన్ని ఉన్నాయో అవన్నీ తిరిగేసింది ఆల్రెడీ. చూడండి చాలా అంటే చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అంటే అక్కడ ఆడుకోవచ్చు, చాలా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. పిల్లలు ఉంటే పిల్లల దగ్గర అంటే ఆ ఏరియా దగ్గర అయితే చాలా టైం స్పెండ్ చేసుకోవచ్చు. బాగుంటుంది లొకేషన్ కూడా, అంటే నీట్గా ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. సో దాని తర్వాత బంపింగ్ కార్స్ అనేది అంటే ఇక్కడికి వచ్చినాము మేము, బంపింగ్ కార్స్ దగ్గరకు వచ్చినాము. సో ఇది ఏంటంటే డైరెక్ట్ మొత్తం ఎలక్ట్రానిక్ సంబంధించిన కార్స్ ఉంటాయి. అంటే ఇక్కడ వీళ్ళు ఒకవేళ మనం స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి వచ్చినామనుకోండి వీళ్ళు అలో చేయరు, ఎందుకంటే క్లాసు వెట్టుంటే కంపల్సరీ అలో చేయరు. సో ఇదే మేము ఇక్కడ చూడండి, అంటే మేము స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చి మళ్ళీ మా క్లాస్ అంటే మా క్లాత్స్ అన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ స్విమ్మింగ్ డ్రెస్ తీసేసుకొని మేము తీసుకొచ్చుకున్న డ్రెస్ అయితే వేసుకొని ఇక్కడ వచ్చాము. అంటే వెట్టు ఉండొద్దు అన్నట్టు ఈ ఏరియా దగ్గర, ఎందుకంటే టోటల్ ఎలక్ట్రానిక్ కాబట్టి వెట్టు ఉండకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు, వెట్టుంటే రిటర్న్ పంపించేస్తారు ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి బంపింగ్ కార్స్ దగ్గర కూడా చాలా ఎంజాయ్ చేసినాము. ఇక్కడైతే అసలు ఆ కార్ వచ్చేసి ఇంకో కార్కి డ్యాష్ ఇస్తుంది, ఆ డ్యాష్ ఇచ్చినప్పుడల్లా మా పాప చాలా చాలా నవ్వింది, అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది మా పాప అయితే. అసలు మనము ఆ కార్ని మనం ఎక్కడో తిప్పాలని అనుకుంటాము, అది ఎక్కడో వెళ్ళిపోతుంది. మనం ఎక్కడ అంటే ఎక్కడ సైడు మనము తింపాలని అనుకుంటే అది అక్కడ అసలే వెళ్ళదు,
దానికి ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది, వేరే వాళ్ళు వచ్చి మనకు డ్యాష్ ఇస్తారు, మనం వేరే వాళ్ళకి ఇస్తాం. సో దాని తర్వాత సూపర్ జెట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ వచ్చేసి వీళ్ళు కూడా చిన్నపిల్ల అంటే చిన్నపిల్లలకు అలౌ చేయలేరు, ఎందుకంటే ఇది స్పీడ్గా తిరుగుతుంది కాబట్టి చిన్నపిల్లలకు అలౌ చేయ వరకు ఇది కూడా మేము అలౌ చేయలేరు. సో అది కూడా స్కిప్ చేసుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకొని ఇక్కడ బయటకు వెళ్ళిపోయే దారిలోకి వచ్చినాము. సో ఇదే ఏరియా నుంచి మనం ఎంట్రీ చేసుకుంటాం, ఇదే ఏరియా నుంచి మనం మళ్ళీ అవుట్ చేస్తాము. సో ఈ ఏరియా చూసుకోండి, బాగుంటుంది, మంచి గార్డెన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది అంటే అవుట్ గేట్ దగ్గర